Hello friends, Namaste. Welcome back to our channel, Sunita Talks. So, andru ela unnaru, baagunnara, sanu chaala baagunnanandi. Mee andru ela unnaru, eppatlaage comment section lo share chesukuntu undandi. So, ee roju video chaala important video anamata. Kachithanga 100% mee andarki help ayye video anamata nenu confident ga cheppagalanu. So, endukante eppudaina sare abbayile entante ishtamaina ammayite spend cheyalani prati okkariki untundi anamata. But aithe konni vishayallo entante kontamandi girls avoid chestu untaranamata. బట్ పర్టికులర్గా ఐ థింక్ మీరు రిలేషన్ మెయింటైన్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నానండి. అంటే ఏదైతే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది అవతల అమ్మాయి దగ్గర నుంచి రావట్లేదు అంటే సో మీ సైడ్ నుంచి కూడా కొంచెం ఆలోచించాలన్నమాట. మీరు చేయవలసిన ప్రయత్నాల్లో మీరు చేయవలసిన పనుల్లో ఏమైనా ఫాల్ చేస్తున్నారేమో, ఏదైనా మిస్టేక్ చేస్తున్నారేమో. సో ఈరోజు చాలా చాలా విషయాలు చెప్పాలి అనుకుంటున్నాను. ఐ థింక్ ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది మీకు. అంటే ఒకటి, మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఒక అమ్మాయి దగ్గర నుంచి, సో ఆ అమ్మాయి దానికి ఓకే చెప్పాలి అన్నా, సో మీరు ఒక 2 పాయింట్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అన్నమాట. మీరు ఏం చేసినా సరే, ఏం చేయకపోయినా సరే, సో మీరు పర్టికులర్గా మీరు కలిసిన సిచ్యువేషన్లో ఏంటంటే కంపల్సరీ 2 పనులు చేయండి. ఈ 2 పనులు చేయటం వల్ల ఆటోమేటిక్గా వద్దు నో అన్న వాళ్ళు ఆటోమేటిక్గా ఎస్ అని అడుగుతారనమాట. వాళ్ళంతటా వాళ్ళుగానే మీకు ఓకే చెప్పేస్తారు. అండ్ నాకు కూడా ఇలా అనిపిస్తుంది అని ఆటోమేటిక్గా చెప్తారు అనమాట. మరి ఏంటా 2 పనులు? సో క్లియర్గా స్టెప్ బై స్టెప్ చెప్పేసుకుందాము. సిచ్యువేషన్లో ఉంటున్నప్పుడు పార్ట్నర్తో స్పెండ్ చేయాలని మీకు అనిపించినప్పుడు, బట్ ఆటోమేటిక్గా వాళ్ళకు కూడా అనిపించాలి కదా. సో మీకు ఒక్కరికే మీకు ఇంట్రెస్ట్ వచ్చింది, ఇప్పటికిప్పుడు నా పార్ట్నర్తో నేను స్పెండ్ చేయాలి అంటే సేమ్ ఎట్ ద సేమ్ టైం అదే ఫీలింగ్ ఒక అమ్మాయిలో కూడా కలగాలి కదా. సో కలగకుండా మీరు పార్టిసిపేట్ చేశారు అనుకోండి, అది మీకు అంత సాటిస్ఫాక్షన్ ఇవ్వదు అనమాట. సో ఖచ్చితంగా ఎప్పుడైనా కూడా పార్ట్నర్స్కి ఇద్దరికీ ఇంట్రెస్ట్ ఉండాలి, ఇద్దరికీ ఆ కోరిక అనేది ఉండాలి, అప్పుడే ఫుల్ సాటిస్ఫై అనేది ఇద్దరూ అవుతారు ఆ విషయంలో. అయితే నేను అంటే మీరు చేయవలసిన పనుల్లో నార్మల్గా చాలామందికి చెప్పాల్సిన అవసరం లేదు. లైక్ మంచి మూడ్లోకి తీసుకురావడానికి రొమాన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంటే, కాదనుకోండి నేను చెప్పను. బట్ ఒక అమ్మాయిని మీరు టచ్ చేస్తున్నప్పుడు ఒక అమ్మాయికి చాలా రకాల వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి. అంటే ఆ అమ్మాయి కూడా మీ మీద అంటే నార్మల్గా ఒక మంచి పాజిటివ్ ఫీలింగ్ ఉంది, బట్ ఫిజికల్గా కనెక్ట్ అవ్వడానికి మాత్రం కొంచెం ఆలోచిస్తున్నారు. అంటే చేయవలసిన వాటిలో కొన్ని పనులు అయితే ఉన్నాయన్నమాట. ఐ థింక్ చాలామంది ఏంటంటే వాళ్ళ పార్ట్నర్ని ఇంప్రెస్ చేయడానికి కావచ్చు, సో తనకున్న ప్రేమను ఎక్స్ప్రెస్ చేయడానికి కావచ్చు, కొన్ని కొన్ని పనులు చేస్తూ ఉంటారనమాట ఫిజికల్గా ముందు అనమాట. అయితే వాటిల్లో కొన్ని పనులు ఏంటంటే అంటే కొంతమంది కిస్ చేయటం కావచ్చు, అంటే లిప్స్ని టచ్ చేయటం కానీ, లేదంటే నడుము దగ్గర కిస్ చేయటం కావచ్చు, అండ్ లేదంటే లెగ్స్ దగ్గర టచ్ చేయటం కావచ్చు, సో నెక్ ప్లేసెస్లో కిస్ చేయటం కావచ్చు, ఇలాంటివన్నీ కొంతమంది చేస్తూ ఉంటారనమాట. బట్ కంపల్సరీ ఏంటంటే మీరు ఇవన్నీ కూడా చెయ్యొచ్చు చెయ్యకపోవచ్చు, బట్ ఏమి చేసినా ఏమి చెయ్యకపోయినా పర్లేదు, ఒక 2 ప్లేసెస్లో మీరు కొన్ని పనులు చేయటం వల్ల 100% వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు. సో మీతో కలవటానికి కూడా వాళ్ళు ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ కూడా చూపిస్తారనమాట. అంటే ఇప్పుడు అంటే ప్రతి ఒక్క అమ్మాయికి కూడాను ఆటోమేటిక్గా ఇష్టం ఉంది అంటే మీరు ఏం చేసినా కూడాను ఆ అమ్మాయికి ఆటోమేటిక్గా నచ్చుతుంది అనమాట. మీరు ఏ ప్లేస్లో టచ్ చేసినా కిచ్ చేసినా ఆటోమేటిక్గా వైబ్రేట్ అవుతూ ఉంటారు. సో గర్ల్స్కి ఎవరికైనా కూడాను వాళ్ళ బాడీ మొత్తం వైబ్రేషన్స్ ఉంటాయి. పర్టికులర్గా అబ్బాయిలకి అయితే 1-2 ప్లేసెస్లోనే ఉంటాయి, బట్ అమ్మాయిలకి అలా కాదనమాట. ఏ ప్లేస్లో మీరు టచ్ చేసినా కూడా వాళ్ళకి ఒక ఫీలింగ్ అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. బట్ నేను చెప్తాను, ఫస్ట్ వన్ వచ్చేసి అమ్మాయికి ప్రైవేట్ పార్ట్ అనమాట. సో అంటే ఆటోమేటిక్గా వీళ్ళు అంటే మీరు కొన్ని పనులు చేస్తే ఆటోమేటిక్గా నో వద్దు అని అసలు చెప్పలేరు. కాబట్టి నేను పర్టికులర్గా ఈ 2 ప్లేసెస్ని ఎక్కువగా మెన్షన్ చేస్తున్నాను. వాటిలో 1 ప్లేస్ వచ్చేటప్పటికి అమ్మాయిలు ప్రైవేట్ ప్లేస్ అనమాట. సో ప్రైవేట్ ప్లేస్లో కనుక మీరు జస్ట్ టచ్ చేసినా పర్లేదు, లేదా ఆ ప్లేస్లో మీకు ఇష్టమైతే కిస్ చేసినా కూడా పర్లేదు అనమాట. సో ఈ 2 చేయటం వల్ల అంటే ఇష్టమైతే ఈ 2 కూడా చేయొచ్చు. ఇలా చేయటం వల్ల ఆటోమేటిక్గా ఎవరైతే అమ్మాయిలు మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారో వద్దు అంటున్నారో వాళ్ళు దట్ మూమెంట్లో ఏంటంటే నో అని చెప్పలేరు అనమాట, ఆటోమేటిక్గా ఎస్ అనే చెప్పేస్తూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళకి ఒక ఫీల్ స్టార్ట్ అవుతుంది మీరు అలా చేసినప్పుడు, ఆటోమేటిక్గా కనెక్ట్ అయితే బాగుండు అనే ఒక చిన్న ఇంప్రెషన్ అనేది వాళ్ళకి కలుగుతుంది. కాబట్టి కంపల్సరీ ఫస్ట్ వన్ అయితే ఇది చేయండి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి అట్ ద సేమ్ టైం మీరు టచ్ అండ్ కిస్ చేయవలసిన ప్లేస్ ఏంటి అంటే బ్రెస్ట్ అనమాట. సో అమ్మాయిలకి బ్రెస్ట్ ప్లేస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, అబ్బాయిలకు కూడా అమ్మాయిలకని కాదు. సో వీళ్ళకి ఆ ప్లేస్లో కూడా ఎక్కువ రొమాంటిక్ ఫీల్
ఫీలింగ్స్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో అంటే వాళ్ళకి ఎప్పుడైతే ఫీలింగ్స్ స్టార్ట్ అవుతుందో ఆటోమేటిక్గా బ్రెస్ట్ టైట్ అయిపోవటం కావచ్చు, ఆ ప్లేస్లో కిస్ చేస్తే బాగుండు అని కానీ, టచ్ చేస్తే బాగుండు అని కానీ కొంతమంది గర్ల్స్కి అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. బట్ అది అందరూ చెప్పరు అన్నమాట. అంటే ఓపెన్గా చెప్పే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు గర్ల్స్లో, ఇలా ఉంటే బాగుండు, ఇలా చేస్తే బాగుండు అని ఎవరు చెప్పరు. బట్ ఆటోమేటిక్గా మీరు అర్థం చేసుకోవాలి అన్నమాట. సో మీరు సెకండ్ వన్ ప్లేస్లో ఏంటంటే బ్రష్ దగ్గర మీరు ఎక్కువ కిస్ చేయటం కావచ్చు, ఎక్కువగా ఊరికే టచ్ చేస్తూ ఉండటం కావచ్చు. ఇలాంటివి చేయటం వల్ల కూడా ఆటోమేటిక్గా వాళ్ళు నో అనేది అస్సలు చెప్పలేరు అండి. సో ఈ రెండు ప్లేసెస్ మాత్రం చాలా ఇంపార్టెంట్. అంటే మీరు ఏమైనా చేయండి, అది మీ ఇష్టం, మీ పర్సనల్ చాయిస్కే వదిలేస్తున్నాను. మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏం చేసినా పర్లేదు. బట్ పర్టికులర్గా ఈ రెండు ప్లేసెస్ మాత్రం నేను ఎక్కువగా ఎందుకు మెన్షన్ చేస్తున్నాను అంటే, ఆ ప్లేసెస్లో ఎక్కువ రొమాంటిక్ ఫీలింగ్స్ అనే వాళ్ళకి వస్తూ ఉంటాయి. వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడాను వద్దు కాదు అని కాకుండా ప్రొసీడ్ అయితే బాగుండు అనే ఫీల్ అనేది దట్ మూమెంట్లో వాళ్ళకి స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో కంపల్సరీ మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు, మీతో ఉంటారు కాబట్టి ఈ రెండు పార్ట్స్ మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. సో మీ లైఫ్లోకి వచ్చే మీ పార్ట్నర్తో మీరు హ్యాపీగా ఉండాలని మీరు అనుకున్నా, వచ్చిన పార్ట్నర్ని హ్యాపీగా ఉంచాలని అనుకున్నా కూడాను కంపల్సరీ ఈ పనులు అయితే చేయండి. అండ్ ఇంకొంతమంది బాయ్స్ ఏంటంటే అసలు ఇవేమీ చేయరు అన్నమాట. అంటే అసలు ఏమీ రొమాన్స్ ఇట్లాంటివి ఏమీ చేయకుండా డైరెక్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అసలు అలా వెళ్తే రియల్గా అండి ఎవరికి గర్ల్స్కి నచ్చదు అన్నమాట. ఆటోమేటిక్గా వాళ్ళు మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి ఏవైతే ఫీలింగ్స్ ఉంటాయో అవన్నీ కూడా మీరు చేయనప్పుడు మీ మీద నెగిటివ్ ఇంప్రెషన్ పడిపోతుంది అన్నమాట. అంటే తను నన్ను హ్యాపీగా ఉంచట్లేదు, హ్యాపీగా చేయట్లేదు, సో నాకు నచ్చినట్లు అస్సలు ఉండట్లేదు అని చెప్పేసి 100% మిమ్మల్ని అవాయిడ్ చేసే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. సో అందుకే నేను ఎప్పుడు ఫిజికల్గా రిలేషన్లో మెయింటైన్ చేస్తున్న ఎవరైనా కూడాను రొమాన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో అంటే మీరు ఏ ప్రాసెస్లోకి అంటే ఫిజికల్గా కనెక్ట్ అవ్వకపోయినా కూడా పర్లేదు, కానీ రొమాన్స్ని అవాయిడ్ చేస్తే మాత్రం గర్ల్స్కి నచ్చదు అన్నమాట. సో ఐ థింక్ ఎంత దూరం పెడితే అంత బెటర్ ఏమో ఈ పర్సన్ని అని వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ మనసులో ఖచ్చితంగా ఇలాంటి థాట్స్ ఎక్కువ వస్తుంటాయి. మోస్ట్లీ 80% గర్ల్స్కి ఇలానే అనిపిస్తుందండి. సో కాబట్టి ఎప్పుడైనా కూడాను సో మీ పార్ట్నర్తో స్పెండ్ చేయాలి అనే ఆలోచన మీకు ఉన్నప్పుడు కంపల్సరీ ఇలాంటివన్నీ చేయండి. పూర్తిగా కపుల్స్ ఇద్దరు సాటిస్ఫై అవుతారు ఇలా చేయటం వల్ల. పర్టికులర్గా వాళ్ళు నో చెప్తున్నారు అంటే మాత్రం రీజన్ ఏదైనప్పటికీ ఖచ్చితంగా రీజన్ తెలుసుకొని సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అంతా ఓకే బాగానే ఉంది బట్ పర్టికులర్గా నో అంటున్నారు అంటే మాత్రం వాళ్ళకు ఒకవేళ మేబీ మీ మీద ఫీలింగ్స్ తగ్గాయేమో, ఆ ఫీలింగ్స్ తగ్గిన వాటిని మళ్ళీ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఏం చేయాలి అని కూడా కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి. సో మీరు ఇలా బిఫోర్గా అంటే ఫిజికల్గా దగ్గర అవ్వటానికి ముందుగా ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ ముందుగా మీరు ఇలా చేయటం వల్ల ఖచ్చితంగా ఒక మంచి పాజిటివ్ మూడ్ అనేది క్రియేట్ అవుతుంది. కంపల్సరీ హ్యాపీగా మీతో పార్టిసిపేట్ చేస్తారు ఫ్రెండ్స్. ఇదన్నమాట అండ్ వీడియో చాలామంది కపుల్స్కి ఈ వీడియో హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఇది నెగిటివ్గా అయితే కాదండి, పాజిటివ్గా తీసుకోండి. పాజిటివ్గా అంటే కపుల్స్ ఎవరైతే ఉంటారో ఆ కపుల్స్ హ్యాపీగా ఉండాలి అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి, ఒక మంచి లైఫ్ పార్ట్నర్ వచ్చారు కానీ బట్ హ్యాపీనెస్ లేదు అని ఫీల్ అయ్యే గర్ల్స్ కావచ్చు, బాయ్స్ కావచ్చు, చాలామంది ఉన్నారు ప్రజెంట్ సిచ్యువేషన్లో. వాళ్ళకి హెల్ప్ అవుతుందని షేర్ చేస్తున్నాను. వీడియో నచ్చింది కదా, ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి, దాంతోపాటుగా లైక్ చేసి వెళ్ళండి వీడియోని. మీకు ఎవరికైనా ఈ వీడియో హెల్ప్ అవుతుంది అని అనిపిస్తే ఖచ్చితంగా షేర్ కూడా ఉంటుంది కింద ఆప్షన్, షేర్ కూడా చేసేసేయండి. అండ్ నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలని మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నా మెయిల్ ఐడి కావచ్చు, ఇన్స్టాగ్రామ్ ఐడి కావచ్చు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసేస్తాను. సో కావాలనుకున్న వాళ్ళు మాత్రమే వెంటనే ఒకసారి చెక్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్. మనం ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్.